శ్రీరామ్. ఈ ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులు, పాత్రికేయులు, శ్రేయోభిలాషులందరికీ మా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ వన్స్ అగైన్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ జయ శ్రీరామ్. జయ శ్రీరామ్ పిక్చర్ బాగా పెద్ద హిట్ కావాలని మామూలు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ఉదయకరణ్ కొన్ని యాడ్స్ కూడా చూపించారు, అలాగే హీరోయిన్ హీరో కాంబినేషన్స్ ఇద్దరు చిరొకరి వాళ్ళు వారు పట్టుకొని ఉన్నారు. మరి ఎవరెవరినెవరు కలుస్తారో తెలీదు. పిక్చరు ఇది పెద్ద హిట్ కావాలని నా కోరిక. నిర్మాత కూడా మా ఊరి నుంచి, కారంచేడి నుంచి వచ్చిన నిర్మాతే, మావాడాను కావాల్సిన వాడు. ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఉదయకరణ్ మా పిక్చర్లో కూడా చేశాడు. ఈ పిక్చర్లో చూస్తుంటే డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. తప్పకుండా తనకు మంచి పేరు రావాలని, పిక్చర్ హిట్ కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు, డైరెక్టర్లు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. యా, హీ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫంక్షన్. మ్యూజిక్ డైరెక్టర్ రాగానే రేష్మ అటు నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఏంటి ఉదయ్ కిరణ్ గారు, ఇంకా అయిపోయింది, అంకుల్ ని పంపించేయండి. అంకుల్ వెళ్ళండి, అంకుల్ వెళ్ళండి. ఏ, ఇంతకీ అంకుల్ అని ఎవరిని చెప్పావు? పెళ్ళి అయిపోయింది కదా. ఈ సినిమాకి ఈయన సాంగ్ మీద స్టెప్పులు నాకంటే ఎక్కువ రేష్మ వేసింది కాబట్టి రేష్మ చెప్పాలి ఈ సాంగ్లో మ్యూజిక్ డాన్స్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఇట్ మీన్స్ ఎక్స్ట్రాడినరీ, మామూలుగా కాదు. బికాజ్ చాలా సాంగ్స్ ఉన్నాయి, నాకంటే ఎక్కువ ఉదయ్ కిరణ్ గారు స్టెప్స్ వేశారు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఎంత మీ మూవీ అబద్ధం అయితే మాత్రం అబద్ధాలు చెప్తారా? ఈ సినిమాలో నేను డాన్స్ చేసిన సాంగ్ హిందీ దమ్మరథం సాంగ్, చాలా ఫేమస్, మనకి ఇష్టమైన సాంగ్ అందరికీ. అండ్ దాన్ని తెలుగులో మన వాళ్ళు ఇష్టపడేటట్టుగా చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. అది ఇక్కడ హరి ఓం అయిపోయింది. హరి ఓం అనే ఒక సాంగ్ అనమాట, చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన ఎంత బాగా అయితే కంపోజ్ చేశారో. రఘు మాస్టర్ 2 నైట్స్ ఆ రోజు సారథి స్టూడియోలో షూట్ చేశాము, చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. నాకు చూసిన తర్వాత నేను ఇంత బాగా డాన్స్ చేయగలనా అని అనిపించింది. సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు రఘు మాస్టర్. ఉదయ్ కిరణ్ గారికి నేను ఫస్ట్ మనసంతో నువ్వే, నువ్వు నేను మనసంతో నువ్వే అన్నింటికి ఆర్పి సార్ దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశానండి. ఆ టైం నుంచి సార్కి నాకు పరిచయం ఉంది. ఆయనకి ఎటువంటి మ్యూజిక్ ఇవ్వాలో అవన్నీ ముందే ఎక్స్పీరియన్స్ పడ్డాను కాబట్టి నేను మంచి మ్యూజిక్ ఇచ్చాను అని అనుకుంటున్నా సార్. మీరందరూ నన్ను ఆశీర్వదించండి సార్. జై శ్రీరామ్. చాలా మంచి పేరు. ఆడియో రిలీజ్ అనే పోస్టర్ చూడగానే, ఆ టైటిల్ చూసి, దాంట్లో డైరెక్టర్ పేరు చూసి, మా సాయి బాలాజీ పేరే ఓ ఇస్తుందేనా ఆడియో ఫంక్షన్ అని అట్లా టైటిల్ చూడగానే అనుకున్నా చాలా గొప్ప పేరు పెట్టారు. ఓపెనింగ్ రావడానికి టైటిల్ బాగుండాలి, తర్వాత హీరో హీరోయిన్ల వాళ్ళ నటన, వాళ్ళకి సంబంధించిన స్టిల్స్ మంచి ఉంటే ఓపెనింగ్స్ వస్తాయి, చిన్నది పెద్దది అనేదే కాకుండా. ఏదైనా సాయి బాలాజీ ఎప్పుడూ చాలా గొప్ప డైరెక్టర్ అవ్వాల్సిన వాడు, ఇంతవరకు అతనికి సరైన బ్రేక్ రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఈ పిక్చర్ స్టిల్స్, ఈ వినయల్స్, ఈ ఇక్కడ జరుగుతున్న పబ్లిసిటీ చూసిన తర్వాత డెఫినెట్గా అతనిలో ఉన్న అదర్ డైమెన్షన్ ఈ పిక్చర్ ద్వారా డెఫినెట్గా నిరూపించుకుంటాడనే నమ్మకం ఏర్పడింది. ఉదయ్ కిరణ్ ఇందాక ఆయన చెప్పినట్టే లవర్ బాయ్ ఇమేజ్ నుంచి హీ మ్యాన్ లాగా చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఆయన. ఆ పోస్టర్స్ కానీ, ఆ పిస్టల్ పట్టుకున్న ఆ విగరస్ పోజెస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ పిక్చర్కి ఆ పోస్టరు, ఆ టైటిలు, ఆ పోజెసే ఓపెనింగ్ తీసుకొస్తాయి. డెఫినెట్గా ఈ పిక్చర్ రాజేష్ గారికి, రమేష్ గారికి డెఫినెట్గా మంచి పిక్చర్ అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఈ పిక్చర్ సక్సెస్ అవుతుందని, మల్టీ డైమెన్షన్ వారి సహకారం, వారు కూడా ఉన్నారు ఎట్లాగో చాలా స్ట్రాంగ్ పీపుల్. ఈ 5-స్టార్ బ్యానరే గొప్ప బ్యానర్ పెట్టారు 5-స్టార్ అని. ఈ సినిమా కూడా 5-స్టార్ లెవెల్లోనే సక్సెస్ అవుతుందని నమ్ముతూ మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హీరో గురించి చెప్పాలంటే
నేను మెడ్రాస్లో ఉంటాను, మా ఫ్యామిలీస్ అన్నీ అక్కడే ఉంటాయి. మా పిల్లలు ఊరికే ఉదయకిరణ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, చాలా అందంగా ఉంటాడు అని. నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, అయినా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు, బికాస్ యూత్ ఆఫ్ దట్. అలాంటి యూత్ఫుల్ బాయ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా గుడ్ అండ్ బ్యాడ్లు ఉంటాయి. బ్యాడ్ ఉన్నప్పుడే మనం స్టెబిలిటీగా నుంచోవాలి. అలా నుంచుని ఫ్యూచర్లో ఉదయకిరణ్ చాలా గొప్ప హీరో అవుతాడని నా ఫీలింగ్. దిస్ పిక్చర్ షుడ్ బి గుడ్ సక్సెస్ టు దిస్ టీమ్ అండ్ టు ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. రేష్మ ఒకసారి పైకి రా. విష్ణుప్రియ దా. ఈ రోజుల్లో సినిమా చేసేటప్పుడు నేను ఫస్ట్ చాలామంది హీరోయిన్స్ని చూశానన్నమాట. అంటే అప్పుడేంటంటే అప్పుడు కొద్దిగా బాగున్న వాళ్ళు, మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏదో కొత్త వాళ్ళు, ఏదో చిన్న సినిమా తీసుకుంటున్నారు, వీళ్ళలో వీళ్ళకి మనమేంటి చేసేదని చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని వాళ్ళు వెనకాల పడేవాడిని మళ్ళీ కొన్నాళ్ళు. అట్లా 3-4 మంత్స్ హీరోయిన్స్ కోసం చాలా స్ట్రగుల్ చేశాను. ఆ టైంలో ఒక యాంకరు నా దగ్గరికి వచ్చిందనమాట. తను కూడా చాలా బిజీగా ఉండి యాంకరింగ్ దాంట్లో, యాక్చువల్గా నేను సినిమాలు ఏమి ఇంట్రెస్ట్ లేదండి, బట్ అంటే తను ఒకసారి చూశాను. చూసిన తర్వాత అక్కడే చిన్న టెస్ట్ షూట్ లాగా చేసుకున్నాను అన్నమాట. ఇవాళ నిజంగా హీరోయిన్గా తను ఇలా లాంచ్ ఇలా చూస్తాం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా నమ్మటం వేరు, దాని తర్వాత తన కెరీర్ ఇలా స్టార్ట్ అయ్యి తను కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇలా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. తను హీరోయిన్గా ఫస్ట్ నేను ఆడియో ఫంక్షన్ రావడం ఈ సినిమా. నిజంగా ఉదయ్ కిరణ్ గారికి ఆయన సినిమాలు చాలా అని అందరిలాగానే నేను చూసి ఎంజాయ్ చేసిన వాడిని. డెఫినెట్గా మీ ఆడియో ఫంక్షన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ మంచి బ్రేక్ ఇచ్చి, అంటే మీకు లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా ఒక యాక్షన్ హీరోగా మీకు జై శ్రీరామ్ స్టార్ట్అప్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్.